తెలుగుదేశం పార్టీ లేదు కాబట్టి కుప్పంకి వెళ్తున్నారా? రైట్, ఒకసారి కన్క్లూడ్ చేద్దాం. శ్రీరామ్ గారు, అన్ని రాజకీయ పార్టీలు కనుమరుగు అవుతాయి, అధికార పార్టీనే అమేయ బల సంపన్నతో 175 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాలు అంటే ఇంకేముంది, మిగతా వాటికి శూన్యమే కదా. ఇదేనా 2023 డిసెంబర్ స్ట్రాటజీ? సుందరరామ్ శర్మ గారు చెప్తున్నారు 2023 డిసెంబర్ స్ట్రాటజీ ఇదేనా? మనిషి ఆశాజీవి, సహజంగా మనిషి ఆశాజీవి, ఆశ లేకపోతే అసలు మనిషి బతకలేడు. అదే సూసైడ్ లెక్కిపోయిపోతాయి ఏ మనిషికైనా సరే, రాజకీయాల్లో ఉండండి లేకపోనివ్వండి, ఆశ అనేది లేకపోతే అసలు మనిషి సూసైడ్ చేసుకుంటాడు. సో ఆశ అనేది మనిషిని నడిపిస్తూ ఉంటుంది ముందుకి. అలాగే రాజకీయ పార్టీలు కూడా రేపొద్దున మేమే అధికారంలోకి వస్తామని కొందరు, అసలు 175 మేమే గెలుస్తామని కొందరు, లేదు మేమే ప్రధానమంత్రి అయిపోతాం రేపొద్దునని కొందరు, ఇలా రకరకాలుగా ఎవరి ఊహల్లో వాళ్ళు ఉంటారు. కానీ ప్రజలు నిర్ణయించేది ప్రజలు కాబట్టి ఆ ప్రజలకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం, వాళ్ళు మనకి ఇచ్చిన అవకాశాన్ని గతంలో ఉన్న పార్టీలు ఏ మేరకు ఉపయోగించుకున్నాయి, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏ మేరకు ఉపయోగించుకున్న దాన్ని బట్టి 175 వస్తాయా, 150 వస్తాయా, 50 వస్తాయా, 20 వస్తాయా, ఇవన్నీ కూడా డిసైడ్ అవుతాయి. సో అందువల్ల ప్రజలకి మనం ఏమైతే ప్రామిస్ చేసామో వాటిని నిర్ణయించుకుంటూ వెళ్ళిపోతే మంచిది. అలా కాకుండా ఏదో రామారావు గారిని లాగేసి, లేకపోతే రోజా గారితో తిట్టి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టి, లేకపోతే వీళ్ళు వాళ్ళని తిట్టి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో తిట్టి వ్యక్తిగతంగా లేదా తిట్టి, వీటన్నిటి వల్ల కూడా ఏమీ ప్రజల మీద అయితే ఈ ప్రభావం అయితే ఏముండదు. ఖచ్చితంగా గతంలో పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది, దీన్నే బేరీజ్ చేస్తారు తప్ప వీళ్ళు తిట్టుకునే బూతులు కానీ ఇవన్నీ కూడా తాత్కాలికంగా మనం ఏదో టీవీలో మాట్లాడుకోవడానికి బాగుంటాయి తప్ప దానికి మించి అయితే ప్రయోజనం ఉండదు. ఇంకొకటి ఏంటంటే సుందరరామ శర్మ గారు కూడా క్లియర్ గా చెప్పారు, గత నుంచి ఏం చెప్తూనే ఉన్నారు, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇది, ఎందుకంటే ఎర్లీ ఎలక్షన్స్, ఈ ఎర్లీ ఎలక్షన్స్ అనేది ఉంది కాబట్టి ఈ రోజు రాజకీయ పార్టీలన్నీ కూడా ఎవరి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు మీడియా అటెన్షన్ కోసం ట్రై చేస్తున్నారు. అందులో హీరోయిన్ గా ఉన్న రోజా గారు కూడా మీడియా పర్సన్, స్వయంగా ఆవిడ మీడియా పర్సన్ కాబట్టి ఆవిడకి మీడియా అటెన్షన్ ఎలా తెచ్చుకోవాలో మిగతా వాళ్ళందరికన్నా కూడా 2 ఆకులు ఎక్కువ చదివింది కాబట్టి ఆవిడ ఆ ప్రయత్నం ఆవిడ చేస్తుంది తప్ప దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జనసేన కూడా ఆవిడని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్టీ రామారావు గారి విషయంలో అయితే సరే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని కొంత డిస్కషన్ వస్తే రావచ్చు, దానికి తప్పేం లేదు. కానీ గతం అనవసరంగా వచ్చిన అవకాశాన్ని, ఎందుకంటే వచ్చిన గుడ్ బిల్ ని ఎలా చెడగొట్టుకుంది వైసీపీ అనేది కూడా వస్తుంది. ఈ రెండింటిని కూడా ప్రజలు బేరేజ్ చేసుకుంటారు. ఏది ఏమైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ చర్య వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అదనంగా వచ్చే ప్రయోజనం ఏం లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక మహానాయకుడు అయిపోయాడు. అలాగే ఇంకొక మహానాయకుడు ఎన్టీఆర్ గారికి కేవలం ఈ చర్య వల్ల వచ్చే నష్టం లేదు, ఆయన ఎవరు తగ్గించడం కూడా తగ్గించలేరు. ఇది అన్ని పార్టీలు అన్ని వర్గాలు గుర్తించాల్సిన అంశం. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. అలానే సుందరరాజ శర్మ గారికి, సంపత్ గారికి, కిరణ్ రాయల్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది ఆంధ్రప్రదేశ్లో ముందస్తు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ సార్వత్రిక ఎన్నికల్లో వెళితే వచ్చేటువంటి వ్యతిరేకతని ఓవర్కమ్ చేయాలంటే అధికార పార్టీ